यूट्यूब प्रेक्षक महाशीलंदरिकी मी वाचस्पति हृदयपूर्वक नमस्कारमुलु अंदरू बागुन्नारंडि एंदरो महानुभावुलु वारी पादालकु ना हृदयपूर्वक नमस्कारमुलु तेलियजेसुकुंटुन्नानु इदि कनीस धर्मं अन्नमाट मनकि एंदुकंटे मन वीडियोस नि चाला मंदि स्वरज्ञानं चूस्तू उंटारु मरि वारंदरिकी कूडा मनं ఒకసారి మన దీని మన యొక్క అభిప్రాయం గురువు మన అభిప్రాయం వారికి తెలియజేస్తే చాలా సంతోషం. ప్రేక్షకుల కోరిక మేరకు వ్రేపల్లె వేచను వేణువు వేచను అనే పాటను పాడుకుంటున్నాం మనం. యథావిధిగా మనకి నాది ఒక చిన్న మనవి, మనకి డివోషనల్ సాంగ్స్ సిరీస్లో ఫస్ట్ బుక్ వచ్చింది, బుక్ వన్. దీనిలో 25 సాంగ్స్ ఉన్నాయి, 25 పాటలు. అన్నీ క్లియర్గా నా స్వహస్తాలతో వ్రాసి నేను ప్రింటింగ్ చేయించి ఇచ్చాను, ఇస్తున్నాను. ముఖ్యంగా చాలామంది ఒకటి గమనించాలి, పాటకి స్వరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకున్న వారికి వేరే విధంగా ఉంటుంది ఆ స్వరం, పాడుకునే గాయకులకు ఒక రకంగా ఉంటుందన్నమాట. రెండు ఇస్తున్నాను నేను ఇక్కడ, దయచేసి గమనించాలి. ఇది డివోషనల్ సాంగ్స్ బుక్ వన్. అలాగే మూవీ సాంగ్స్ బుక్ వన్ సిరీస్లో బుక్ వన్ వచ్చింది, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దీనిలో కూడా 25 సాంగ్స్, 25 పాటలు ఇస్తున్నాను. అది కూడా నా స్వహస్తాలతో నేను వ్రాసి మీకు స్పైరల్ బైండింగ్ చేసి ఇస్తున్నాను. ఈ అన్ని పాటలు కూడా దీంట్లో మీకు క్లియర్గా అంటే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈ రెండు బుక్లు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అయ్యా నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, దాన్ని ఫోన్ చేస్తే మీకు అన్ని విషయాలు నేను చెప్పి పంపిస్తాను. బుక్ ఫోన్ నంబర్ 8985417356, 8985417356. థ్యాంక్ యూ. వ్రేపల్లె వేచెను వేణువు వేచెను, చాలా అద్భుతమైనటువంటి పాట. 1973 సంవత్సరంలో వచ్చినటువంటి శారద అనే చిత్రంలోనిది. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి గారు, గానం పి సుశీలమ్మ గారు, రాగము ప్రధానంగా చారుకేసి రాగము. నేను ప్రధానంగా అన్నాను కాబట్టి ఒకటో రెండో మూడో అన్య స్వరములు ఫారెన్ నోట్స్ కలుపుతారు కదా, అవి నేను వివరణిస్తాను తర్వాత. చారుకేసి రాగం 26వ జనక రాగం. దీని మూర్ఛన జనక రాగం అంటే కళ్ళు మూసుకుని మనం మూర్ఛను చెప్పేయచ్చు. సప్తస్వరములు ఆరోహణలో అవరోహణలో ఒక క్రమ ఆరోహణలో ఉంటాయి అనమాట, క్రమ అవరోహణలో ఉంటాయి అనమాట. సరిగమ పదనిస ఆరోహణ, సానిదపమగనిస అవరోహణ. ఇది సంపూర్ణ రాగము. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జము, రీటు చతుశ్రుత్రిషుభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం అంటే అన్య స్వరములు అంటారు కదా ఫారెనర్స్, నీరాక కోసం నిలువెల్ల కనులై అనే చోట ఘాటు సాధారణ గాంధారం మిడిల్ పిచ్చులో నీత్రి కాకల నిషాదాన్ని లోపించిలో వాడారన్నమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం, చతురస్ర గతి. ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదంటే నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే చూడండి, అని శృతి నేను మూడవ శృతిలో పాడుతున్నాను. ఈ ఒరిజినల్ సాంగ్ కూడా మూడవ శృతిలోనే రికార్డ్ చేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ మూడవ శృతిని ఇక్కడ చూడండి, పియానోని సారీ క్యాషియోని. ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ టూ బ్లాక్కిస్ బిగినింగ్కి ఈ వైట్కి మనకి సా అవుతుంది, ఇది ఒకటవ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా, సి సి షార్ప్, డి డి షార్ప్, ఈ అంటే మూడవ శృతి. మన స్కేల్ ఇప్పుడు ఈ నుంచి ఈ వరకు. ఇప్పుడు మనం చక్కగా చారుకేసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే
లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు కూడా తెలుసుకున్నాం. అది నిషాదం వరకు వెళ్ళారు, అది కాకలి నిషాదం. ఇక తారస్థాయిలో హై పిచ్లో తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. అయితే ఫస్ట్ను కొంచెం హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఆ హమ్మింగ్ కూడా రిధములను ఉంటుంది చూడండి, అని చక్కగా కంపోజ్ చేశాను. రావేలా రావేలా
ఫస్ట్ చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని గుల్లమావి పూయనన్నది నీవు రావని కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కదలాడే యమునా నది నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధవే చేనురా రావేలా రావేలా. లాస్ట్ చరణం రెండవ చరణంలోకి మనం పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమతుల్యం. మా వాడ అంటున్నది స్వామి వస్తాడని మా వాడ అంటున్నది స్వామి వస్తాడని నా నీడ తానన్నది రాడు రాడేమని రగిలను నా గుండె దిగులుగా కోటి సెగలుగా రగిలను నా గుండె దిగులుగా కోటి సెగలుగా రావేల చిరుజల్లుగా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధవే చేనురా రావేలా వేచెను వేణువు వేచెను రే పల్లె వేచెను వేణువు వేచెను కొనమెల్ల వేచెను రా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై రాధవే చేమురా రావేలా రావేలా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట, విషాదంతో కూడుకున్నటువంటి పాట. ప్రతి పాటకి స్వరము సాహిత్యం ఉంటుంది, మీరు పాడుకోవాలి. అది వాచస్పతి గారి యొక్క భావన. ఖచ్చితంగా స్వర సాహిత్యములు అన్న పదానికి సార్థకత, స్వరము పాట పాడుకోవాలి, పాడుకుంటే అప్పుడు దానికి సార్థకత. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దానికి ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుంటే మీరు అందులో ఉన్నటువంటి వీడియోలన్నీ చూడొచ్చు. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుంది, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.